Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు లాంటి వెధవల్నే ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. వీడి పేడ ఈ ఎన్నికల్లో అయినా సరే విరగడ చేయాలి. చంద్రబాబు నాయుడు కెపాసిటీ ఏంటో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది, ఆ పార్టీ వాళ్ళకు కూడా తెలిసినట్టుంది. ఎందుకంటే 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు తెలుగుదేశం, ఇందాకే చెబుతున్నాడు ఈ సన్నాసి. 22 సంవత్సరాలు అధికారంలో ఉందంట, 20 సంవత్సరాలు దాదాపు ప్రతిపక్ష నాయకుడు చేశాడంట, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటే వీడికి 40 ఏళ్ళు అనుభవం ఉందంట. వీడు బంధువు పిలిపెత్తి ఒక బడ్డీ కొట్టు కూడా మిగిలే ఈ రాష్ట్రంలో ఒక బడ్డీ కొట్టు. వీడికి 100,000 మంది కార్యకర్తలంట, వీళ్ళందరూ కలిసి ఒక బడ్డీ కొట్టు కూడా ముంచలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ చంద్రబాబు గారి ఈ వెధవ ఉన్నాడు. అంటే అతని స్థాయి అతనికి ఇవాళకన్నా అర్థమైందా? మొన్న పోతాని కృష్ణమురళి గారు ఏదో ఆయన కుటుంబ సభ్యుల్ని మాట్లాడారని చెప్పి ఆయన మాట్లాడాడు, మాట్లాడితే ఇంటి మీద దాడే చేశారు. అప్పుడేం మాట్లాడలా, అప్పుడు ప్రజాస్వామ్యం కూనియవలా ఈ సన్నాసి చంద్రబాబు గారికి. ఇప్పుడు ఈ పార్టీ హౌస్లో 2 కుర్చీలు బల్లలో పగిలితే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. పోసాని కృష్ణమురళి ఇంటి మీద దాడి చేస్తే ఖండించడు పవన్ కళ్యాణ్. ఎవరు ఆయన అభిమానులు? పోసాని కృష్ణమురళి గారి ఇంటి మీద దాడి చేస్తే అప్పుడు శుభ్రంగా ఫామ్ హౌస్లో పడుకున్నాడు అజ్ఞాతవాసి. ఇప్పుడు చంద్రబాబు గారి ఆఫీస్లో 2 కుర్చీలు బల్లలో పగిలినాయంట వచ్చేశాడు. ఇది అరాచకం, అన్యాయం. ఢిల్లీ హోంశాఖ నేను తెలియజేస్తున్నా, ఏం పోసాని కృష్ణమురళి వాళ్ళ ఇంటికాడ రాళ్ళేసి కొట్టినప్పుడు నిర్మల్ అప్పుడు చెప్పలేదా ఢిల్లీ హోమ్ మినిస్టర్ గారికి? అప్పుడు భయం వేసిందా నీకు, నిన్ను లోపలేస్తారని? కాబట్టి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విడివిడిగా చూసేటువంటి పరిస్థితి లేదు. ఇద్దరు కలిసే ఈ నాటకాలు ఈ డ్రామాలు ఇవన్నీ కూడా రక్తి గట్టిస్తున్నారు. ఇటువంటి పవన్ కళ్యాణ్లో చంద్రబాబులో 1000 మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఒక్క నిమిషం కూడా ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు లేవని చెప్పి తెలియజేస్తూ, ఇకనైనా ప్రస్తుతం ముందుకు వచ్చి మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి, ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు పేలితే మిమ్మల్ని ఎవరిని కూడా సుఖసుఖంగా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నచ్చినటువంటి నాయకుడు మాకు, ఆయన మాకేం ఆదేశాలు ఇవ్వసం లేదు, ఆయన వద్దన్నా కూడా మీ తాట తీసి ఆయనకి చెప్పులు కుట్టిస్తాం చంద్రబాబు గారిది మీది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి.